అంటున్నాడు దేవుని పని చేస్తున్నప్పుడు బలిమి చేత చేయకూడదంట. బలిమి చేత అంటే ఇప్పుడు మాట ఇస్తారు, వచ్చి ఆ మాట ఇచ్చిన తర్వాత ఈ పని చెయ్యండి అని చెప్తారు. వెనకుండి చాలా మంది చూస్తుంటామండి దేవుని పనులు, చెయ్యి చెయ్యి అంటే. ఆడు ఒకరోజు మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే, ఈ సంటంగా తట్టుకోలేకపోతున్నాను. ఇలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నిన్ను వెనకుండి ఒకరు తోయడం కాదు, తోస్తే గాని చేయలేని అసమర్థుడు అయితే నిన్ను దేవుడు పిలవాల్సిన అవసరం లేదు. బలిమి చేత ఎవరో గెంటకూడదు మనల్ని. చాలా మంది ఇసుకించేస్తారండి, ఏదన్నా పని చెప్పామంటే ఏమైందిరా పని, చెయ్యి అంటే చెయ్యరు, బాధ కలుగుతుంది. ఎందుకు వీడికి అనవసరంగా నేను చెప్పాను ఈ పని అనిపిస్తుంది. సెమినార్లో రేపు పొద్దున 5 రోజులు జరగబోయే సెమినార్లో ఏదన్నా పని మనకు అప్పగింపబడితే అది బలవంతంగా చెయ్యకపోతే ఈ పోరు నేను తట్టుకోలేకపోతున్నానని చేయకూడదంట. మరి ఎందుకు చేయాలి ఆ పని అంటే, అక్కడ ఒక మంచి పదం అన్నాడు చూడండి, నాకు అప్పగింపబడిన పని అది బలవంతంగా అప్పగింపబడిన పని కాదు. నాకు అప్పగింపబడిన పని ఏంటి అంటే అది దేవుని చిత్తం. 10 మంది ఇక్కడ ఉన్నారంటే, లేదు ఇక్కడ 100 మంది 200 మంది ఇక్కడ ఉన్నారంటే, ఈ 200 మందిలో నుంచి నిన్ను ఒకడిని లేపి, తమ్ముడు నీవి పని చేయి అన్నా, నువ్వు ఈ పని చేయి, లేదా అమ్మా నువ్వు ఈ పని చేయని నీకు ఒకరు పని నియమిస్తున్నారు అంటే, ఆ పని నీకు ఎవరో ఇవ్వట్లేదు, దేవుడు ఇష్టపడి నీ చేతుల్లో పని ఆడుతున్నాడట. దేవుడు నిన్ను కోరుకున్నాడట ఆ పనికి. అది ఏ పని అయినా, లేట్లు ఎత్తుతావా, లేకపోతే తినేటప్పుడు వడ్డిస్తావా, లేదా అక్కడ శుభ్రం కొరకు నువ్వు తుడుస్తావా నడుమంచి, ఏదైనా ఆ పని నిన్ను చెయ్యి అని చెప్పారు అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది దేవునికి ఇష్టం. ఇది నన్ను జేమ్స్ గారు చూస్తారా, డేవిడ్ అన్న చూస్తారా, ప్రసాద్ గారు చూస్తారా, మిగిలిన స్పీకర్స్ చూస్తారా, లేదా పబ్లిక్ చూస్తున్నారా? నో, నాకు ఆ థాట్స్ లేవు. నాకు ఉండాల్సిన థాట్ ఒకే ఒక్కటి, నా దేవుడు నన్ను నమ్మి నా చేతుల్లో ఈ పని పెట్టాడు. అది బాత్రూములు కడగడం, పెనాయిలు కొట్టడమైనా, తినేసిన తర్వాత అక్కడ ఎంగిల ప్లేట్లు అయినా ఏదైనా నేను ఎందుకు చేయాలి అంటే నన్ను నమ్మాడు ఆయన. వీడు చేయగలడు. మనం చాలామంది చేసే పని ఏంటి చెప్పండి, ఏదైనా పని అప్పగిస్తే ఊరకే ఎగ్గొట్టి తిరుగుతామండి, ఎగ్గొట్టి తిరుగుతాం. నేను అంటున్నాను, నేనేమన్ను, వేలే మనరు, నిన్నెవరే మనరు, నేను దేవుడు గమనిస్తాడు. ఎందుకో చెప్పనా, ఇచ్చిన పనిలో చిన్న పనిలో నమ్మకం ఉన్నవాడిని తీసుకెళ్ళి రేపు పొద్దున్న పెద్ద పనిలో కూర్చోబెడతాడు. నువ్వు చిన్న పనిలోనే దొంగేసాలు వేసేస్తే రేపు పొద్దున్న నువ్వు పెద్ద పనిలో దేవా నన్ను ఎందుకు వాడుకోవట్లేదని అడగడానికి నీకు రైట్స్ లేవు. గాడ్స్ వర్క్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుద్ది. దేవుడు అది ఏ పని, చిన్న పనా పెద్ద పన ఏదైనా, ఎవరో నన్ను ఏదో అంటారని కాదు, దేవుడు నన్ను నమ్మి నా చేతుల్లో ఈ పని పెట్టాడు కనుక ఇష్టపడాలట. అంటే ఆ పనిని మనం ఎంజాయ్ చేయాలట. ఎస్, నేను దేవుడి కొరకు ఈ పని చేస్తున్నాను, ఆ పొయ్యిల దగ్గర నేను నలిగిపోతాను, ఆ ఉల్లిపాయలు కట్ చేయడంలో నేను అరిగిపోతాను, దేవుని కొరకు 5 రోజులు నలిగి కరిగి దేవుని కొరకు అవసరమైతే నాకు లో ఫీవర్ వచ్చినా పర్లేదు, ఎందుకలా నీకేమైనా పిచ్చా నిద్ర లేకుండా చలిలో ఆ దుప్పట్లు లేని పరిస్థితులు అక్కడ పడుకొని ఈ భోజనాల దగ్గర ఇంత కష్టపడుతున్నా, నీకేమైనా పిచ్చా అని ఎవరన్నా అడిగితే, పిచ్చి కాదు, మై జాయ్ఫుల్ లైఫ్, నాకు దేవుడు ఆనందకరమైన ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఆ పనిలో నేను ఆనందిస్తాను. 4 దేవుని పిల్లలు వస్తే వాళ్ళకు వంట చేయడానికి ఆ పొయ్యి దగ్గర నేను బగబగా మండిపోతాను. ఆ వచ్చిన వారికి అన్నం పెట్టిన తర్వాత వాళ్ళ శుభ్రత కొరకు అవసరమైతే ఆ ప్లేట్లు నేను తీస్తాను, నాకు ఇష్టం అది. వాళ్ళ ఇంగిలి పెట్టలు ఎత్తిస్తాను, వారి కొరకు కష్టపడతాను. ఇదిగో, అది మాత్రమే కాదు, ఆ దేవుని పిల్లల కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నా రెక్కల కష్టాన్ని ఆర్థికంగా కూడా ఇస్తాను. మరి పండగకి బట్టలు కొనుక్కోలేదంటే కొనుక్కోలేదు, సిరిగిపోయిన సొక్కాన్ని వేసుకుంటాను, కానీ అక్కడ గుప్పుడు మెతుకులు దేవుని పిల్లలకి పెడతా. ఇదండి మెచ్యూరిటీ లెవెల్. కోటి పెద్ద ఎంత బాధ్యత మనకి ఇస్తున్నాడు చూడండి. ఏం చేస్తారు మీరు పని, ఏ పని అయినా అది దేవుడు నాకు ఇచ్చిన పని, ఆ పనిలో మరొకటి ఉండకూడదట, దుర్లాభేక్ష. దేవుని పనిలో ఏదైనా మనం చేస్తున్నప్పుడు మనకు ఏదో ఒక లాభం కలగాలన్నమాట. అక్కడ ఎవరైనా ఒక పని చేసినప్పుడు, లేదా ఒక ఏదో ఒక పని చేసినప్పుడు దేనికి చేస్తున్నట్టు, అపేక్ష. అపేక్ష అంటే
నా సెల్ఫ్ కనిపించాలి, నేననేది కనిపించాలి, ఏదో ఒక విధముగా నన్ను ఇక్కడ గుర్తించాలి. నిన్ను ఎలా గుర్తించడం ఏంటి? దేవుడే గుర్తించి నీ చేతుల్లో ఆ పని పెడితే ఇంకెవన్నా మనం గుర్తించాల్సి, ఇలా గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, పబ్లిక్ మనకు రెస్పాండ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ఇంతమందిలో దేవుడు నిన్ను గుర్తించి నిన్ను అవసరమైతే ఆ ప్లేట్లెత్తే పని నీకు ఇచ్చాడు, నిన్ను గుర్తించాడు, నువ్వు చేయగలవు. ఇలాంటి తగ్గే మనసు ఎవడికి లేదని, అది నీకే ఉందని దేవుడు గుర్తించి నిన్ను నిలబెడితే నన్ను ఎవడు గుర్తించలేదు, నా ప్లేట్లు అక్కడ పడేసిపోయావంటే నిన్ను ఏమంటాడు దేవుడు? నీకు చాలా గుర్తింపు వచ్చింది రా అనుకుంటాడు. ఆయన గుర్తించడు, ఆయన గుర్తిస్తున్నాడు మనల్ని. దుర్లాపేక్ష, ఎలాంటి అపేక్ష ఉండకూడదంటే సంఘంలో దేవుని చిత్త ప్రకారం మన చేతుల్లోనికి పని వచ్చిన తర్వాత అది దేవుని చిత్తం అని గ్రహించి దేవుడు చేస్తున్నాడు చూస్తున్నాడని మనం అలా వెళ్ళిపోవాలే తప్ప సరిగ్గా గుర్తించట్లేదని చాలామంది ఇచ్చిన పని ఏం చేస్తారు, ఎమర్జెన్సీగా ఆపేసి వెళ్ళిపోతారండి. చాలా విషయాలు భరించాం మనం, నమ్ముతాం, ఒక పని ఇస్తాం, ఆ పని ఇచ్చిన తర్వాత ఏమైపోయారన్న అంటే అన్నకు బాధ కలిగిందంట, వెళ్ళిపోయాడట. చూసారు ఎలాంటి వాళ్ళు ఉంటారండి, కొంతమంది ఎలాంటి మాటలు వినబడుతుంటాయంటే, ఎందుకంటే నిన్న వరకు కనబడ్డాడు, ఈ మధ్య కనబడట్లేదు, ఆయన ఏమైపోయాడంటే ఎదుటి మీద పిలిచినప్పుడు ఆయన పేరు వెనకాల పిలిచారట, వెనకాల. అది 10 మంది పేర్లు వచ్చినప్పుడు ఆయన పేరు వెనకాల పిలిచారని ఇంక రేపు నుంచి రాడట. చూసిన ఎంత అపేక్ష, దేవుని సహవాసంలో ఆత్మీయతలోకి వచ్చిన మనం మన ఏదికి మీద పిలవలేదని, పేరు పిలవలేదని, గుర్తించలేదని, సరే అయిన పాట ఇవ్వలేదని, పాట ఇవ్వలేదని కూడా మొత్తం పాడు చేసే బ్యాచ్ ఉంటారు తెలుసా. అపేక్ష, ఏ అపేక్ష, దేవుడు నన్ను నమ్మి ఒక పని ఇస్తే ఆ పనిలో నా అపేక్ష ఏంటి? నన్ను ఎవరు గుర్తించాలి? దేవుడే గుర్తించాడు. ఈ పబ్లిక్ గుర్తించాడు, పాట దగ్గర గుర్తించాలి, ఏదికి మీద గుర్తించాలి, పని చేసే దగ్గర గుర్తించాలి, వంటల దగ్గర గుర్తించాలి, ప్రతి విషయంలో గుర్తించాలంటే ఆల్రెడీ దేవుడు గుర్తించాడు, నువ్వు గుర్తించకుండా తిరుగుతున్నావు. దేవుడు గుర్తించాడు మనల్ని, ఆ గుర్తించి మన చేతుల్లో పెట్టాడు. అది ఏదో ఒక విధముగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి నేను రెడీ అని నువ్వు రెడీ అయిపో.